గుహలాంటి హోటల్లో కూర్చొని డిన్నర్ చేస్తే ఆ కిక్కే వేరు. తిరుపతిలోని కపిలతీర్థం కూడలి సమీపంలో వైస్రాయ్ హోటల్ ఉంది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ కాన్సెప్ట్ మోడల్ హోటల్స్ కు ప్రసిద్ధి. ఆధ్యాత్మిక నగర తిరుపతిలో ఓ కాన్సెప్ట్ వైపు వెళ్లాలని భావించిన యాజమాన్యం గుహ కాన్సెప్ట్ హోటల్ను ప్రజలకు పరిచయం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలు ఓవైపు గుహ లాంటి హోటల్లో కూర్చొని డిన్నర్ చేస్తే ఆ కిక్కే వేరు. అటవీ ప్రాంతంలో వెలువడే శబ్దాలు, గుహ లాంటి అట్మాస్ఫియర్, రుచికరమైన ఆహారం, ఎదుట ఇష్టమైన వ్యక్తులు ఉంటే అంతకన్నా సుఖమైన ప్రదేశం ఏముంటుంది? గుహ లాంటి అట్మాస్ఫియర్తో పాటుగా ఆదిమానవులు కాలం నాటి శిల్పాలు, కళాకృతులు హోటల్లోని కొండల నడుమ ఏర్పాటు చేశారు. ఇక హోటల్లోకి వెళ్లే సమయంలో చేతిలో ఈటి పట్టి, మరో చేతిలో లాంతర్ పట్టుకున్న బొమ్మలు మరో అట్రాక్షన్. మనకు కర్ణాటకలోనే కాకుండా ఆంధ్రాలో మనం వచ్చాం ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ కర్ణాటక. ఇక్కడ పై వైస్రాయ్ లాంటి హోటల్ చేసాం. 75 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. దాంతోపాటు కింద ఒక ప్లాంటన్ లీఫ్ అండ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంది. దీంతోపాటు వీ థాట్ దట్ వై కాంట్ వీ గివ్ ఇదే గుఫా థీమ్ని, బెంగళూరు మైసూర్ హుబ్లీలో ఉండే థీమ్ని మనం తిరుపతిలో కూడా ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయకూడదని మనం ప్లాన్ చేసి మై మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ అజయ్ పై గారు ఆ ప్లాన్తో వచ్చి ఇక్కడ మనం వి స్టార్టెడ్ దిస్ గుఫా రెస్టారెంట్ సార్. వివిధ రకాల జంతువులు, పాములు, పక్షులు, సాలిపురుగులు, పక్షుల బొమ్మలు మనం అచ్చమైన అడవిలో ఉన్నట్లు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇక గుహలకు తగ్గట్టుగా కౌబాయ్ డ్రెస్సుల్లో వెయిటర్స్ మనకి కావాల్సిన ఆహారం అందించడం మరో అట్రాక్షన్. ఇక్కడ అట్మాస్ఫియర్ను చూసి భక్తులే కాదు స్థానికులు కూడా మంత్రముగ్ధులవుతున్నారు.